ఛానల్కి స్వాగతం. న్యూస్ చదువుతున్నది దివ్యాంజలి. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన కవితల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అన్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. హరితహారంలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మొక్కలు నాటిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. బోరికార్డుల ప్రక్షాళన ఈ నెల 15 నుంచి పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్. నిరుద్యోగులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న దుబ్బాక జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా. పదిహేడున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి. ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన కవితల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేశారని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాళోజీ నారాయణరావు జయంతిని జ్యోతి వెలిగించి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పుట్టినరోజును తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించిందని, వరంగల్లో నెలకొల్పబడిన వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. కాళోజీ చిన్న చిన్న పదాలతో ప్రజలకు అర్థమయ్యే విధంగా కవితలు కోటేషన్లు చెప్పారని ఆయన అన్నారు. ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక అని, పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిదని, అన్యాయాన్ని ఎదిరించేవాడే నాకు ఆరాధ్యుడని పలికిన మహామనిషి కాళోజీ అని ఆయన అన్నారు. కాళోజీ, ఆచార్య జయశంకర్ లాంటి వారి జీవిత చరిత్రను భావితరాలకు అందించినట్లయితే, ముందు తరం వారు చేసిన ఉద్యమాలు పోరాటాల గురించి తెలుసుకున్నట్లయితే, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకొని భవిష్యత్తులో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కిమ్యానాయక్, ఏఓ మోతిలాల్, బీసీ స్టడీ సర్కిల్ జిల్లా డైరెక్టర్ కడియం సోమన్న, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారంలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 13,000 మొక్కలు నాటినట్లు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 1200 పండ్ల మొక్కలు నాటడం జరిగిందని, మామిడి, జామ, ఉసిరి తదితర మొక్కలు బయోడైవర్సిటీ, పక్షులకు అనుకూలంగా ఉండే విధంగా నాటినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలో మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ శాంతారాం, ఇతర అధికారులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన ఈ నెల 15వ తేదీ నుండి పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళనకు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని, మార్గదర్శకాల ప్రకారం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాలని ఆయన సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళనకు రెవెన్యూ అధికారులతో టీములు ఏర్పాటు చేసి వారందరికీ ఒకే విధమైన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టీములుగా ఏర్పాటు చేసిన వారి పేర్లు, ఫోన్ నెంబర్లు టీముల వారిగా సీఎం కార్యాలయానికి పంపించాలని ఆయన సూచించారు. 1B ఫామ్లు గ్రామస్తులకు అందజేసి క్లెయిములు, ఆక్షేపణలు రైతుల నుండి స్వీకరించాలని, భూ రికార్డుల వివాదాలు లేకుండా సామరస్యపూర్వకంగా సరిచేయాలని ఆయన సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం సూపర్వైజరీ అధికారులు క్లోజ్గా మానిటరింగ్ చేయాలని ఆయన అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో నాణ్యత, స్పష్టత ఉండాలని అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా ఉండే విధంగా భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రిజిస్ట్రేషన్ స్టాంప్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బిఆర్ మీనా, భూ సేకరణ మిషన్ డైరెక్టర్ వాకటి కరుణ, ముఖ్యమంత్రి అదనపు పర్సనల్ సెక్రటరీలు
స్మిత సబర్వాల్, శాంతకుమారి, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నీతు ప్రసాద్, చేనేత కార్యదర్శి శైలజ రామయ్య, జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ సి నారాయణరెడ్డి, డిఆర్ఓ కిమ్యా నాయక్, నల్లగొండ దేవరకొండ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంది వచ్చిన అవకాశాలను జిల్లాకు చెందిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోలీస్ ఆడిటోరియంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించారన్నారు. ఈ జాబ్ మేళాలో 30 కంపెనీలు పాల్గొన్నాయని, 800 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. దాదాపు 3000 మంది జాబ్ మేళాలో పాల్గొన్నారని వెల్లడించారు. రాజీవ్ సాగర్ గారికి, మా జిల్లా అధ్యక్షులు తెలంగాణ జాగృతి భువనగిరి దేవేందర్ గారికి, వారి యొక్క మిత్ర బృందానికి, వారి కమిటీ సభ్యులందరికీ కూడా నల్గొండ పట్టణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దాంతో పాటు ఇక్కడ వచ్చిన కమిటీ సభ్యులందరికీ నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకు. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మీరు తీసుకొని ముందుకు పోయి ఈ అవకాశం చేసుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వాళ్లలో 5400 మంది పైగా విద్యార్థులకు ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ జాబ్ మేళాకి 30 పైగా కంపెనీలు 800 జాబుల వరకు కల్పించడానికి అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవడానికి జిల్లా నుంచి సుమారుగా 2000 పైగా అభ్యర్థులు ఇప్పటికే వచ్చి ఉన్నారు. వాళ్ళ కోసం ఇంటర్వ్యూలను కూడా ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చేసినటువంటి యొక్క అభ్యర్థులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు నిజామాబాద్ పార్లమెంటరీ సభ్యురాలు కల్వకుంట్ల కవితక్క గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నల్గొండ కమిటీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారికి ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఒక సత్కని అవకాశంతో తెలంగాణ జాగృతి కార్యక్రమాన్ని నిర్వహించింది.
వారికి ఉన్నటువంటి విద్యార్థులను బేచ్ చేసుకుని సుమారు 40 కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నాయి. మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అందరు యువతి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో స్పందించి పెద్ద ఎత్తున హాజరైనందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారు మేము చేసే తులిమెట్టుకి వారి సహాయ సహకారాలు మేము తీసుకుంటూ జాగృతి మరి వారి భవిష్యత్తులో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ కూడా కార్యక్రమానికి హాజరైనటువంటి యువతి యువకులందరికీ కూడా తెలంగాణ జాగృతి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్లారెడ్డిగూడెం నుండి వచ్చాను. తెలంగాణ జాగృతి వాళ్ళు ఇక్కడ ఈ జాబ్ మేళా కండక్ట్ చేశారు. దీనికి ఇంటర్వ్యూ తీసుకొని రెజ్యూమ్స్ తీసుకొని ప్లేస్మెంట్స్ ఇస్తామని చెప్పినారు. మళ్ళీ తర్వాత కాల్ చేస్తా అన్నారు. ఇలాంటివి నిరుద్యోగులకు చాలా ఉపయోగపడేలా ఉంది ఈ సంస్థ. ఇందులో జాబ్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి మరికొన్ని రావాలని, చాలా నిరుద్యోగులకు మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ తెలంగాణ జాగృతి వాళ్లకు నా నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబ్బాక నరసింహారెడ్డి, సిటీ న్యూస్ డైరెక్టర్ మామిడి పద్మప్రసాద్, తెలంగాణ జాగృతి కో కన్వీనర్ చాపల జయశ్రీ, తెలంగాణ జాగృతి నాయకులు మేడే రాజీవ్, భువనగిరి దేవేందర్, ఆర్డీఓ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11న పెద్ద ఎత్తున కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్టు బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి వెల్లడించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11న నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి 10,000 మందితో ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొననున్నామన్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాం. పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా 10,000 మంది కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుండి ఆ రోజు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుండి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఒక ర్యాలీగా వెళ్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా రాజాసింగ్ ఎమ్మెల్యే గారు, వారు కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వస్తున్నారు. వారితో పాటు ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 17 సెప్టెంబర్ను మేమే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేంతవరకు కూడా ఈ ఆందోళన కొనసాగించాలనుకుంటున్నాం. దాంతోపాటు 11న ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేయబోతున్నారు. 17 సెప్టెంబర్ నాడు మా పార్టీ యొక్క ప్రతి పోలింగ్ బూత్. ఈ కార్యక్రమంలో నూకల వెంకటనారాయణ రెడ్డి, పోతిపాక సాంబయ్య, బండారు ప్రసాద్, గుండబోయిన మల్లయ్య, మాదగోని నరేందర్ గౌడ్, పోతులపాటి అరుణ, కొండవీటి సరిత, రావేళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సప్లై చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిడిపిఓకు మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు 3 లక్షలు, హెల్పర్లకు 2 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికి కూడా మెమరాండాలు ఇవ్వాలనే పిలుపుతోటి ఈరోజు నల్గొండ ఎస్సీడిఎస్ సిడిపిఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన అంశంలో ప్రధానంగా 3 డిమాండ్ల మీద ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. 1, రేషన్ షాపుల ద్వారా సరుకులు సప్లై చేస్తామని చెప్పేసి అంగన్వాడీలకు సరుకులు సప్లై చేస్తామని చెప్పి నిర్ణయం సరైంది కాదు. ఎందుకంటే ఆల్రెడీ నగదు బదిలీ పేరుతో రేషన్ షాప్లో ఉన్న అన్ని సరుకులు ఇప్పుడు చివరికి ఒక బియ్యం తప్ప మిగతా అన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి ఉంది. అది అంగన్వాడీ సెంటర్లకు ఆ విధంగా చేయడం అంటే నగదు బదిలీకి పరోక్షంగా నగదు బదిలీని ప్రోత్సహించే పరిస్థితి ఉంది. 2, 30-40 ఏళ్ళ నుంచి చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30,000-40,000 ఇస్తున్నామని చెప్పేసి పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారు. అది సరైనది కాదు. టీచర్లకి 3 లక్షలు, ఆయాలకి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం.
మూడోది ఈరోజు ఇతర బదిలీ మన సర్కులు సెంటర్లు ఒకటి కలిపేసే పద్ధతి ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ కూడా సరైనది కాదనే ఉద్దేశంతో ఈరోజు మెమోరండాలు ఇవ్వడం జరిగింది. ఇది కుదరకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని సిడిపిఓ ఆఫీసుల సిడిపిఓల గారికి మెమోరండాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓకు మెమోరండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీ టీచర్లకు 3 లక్షలు, ఆయాలకు 2 లక్షలు, అదే రకంగా జీతంలో సగం ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా పెన్షను ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా కల్పించాలని చెప్పేసి, ముఖ్యంగా సరుకులు రేషన్ సరుకులు రేషన్ షాపుల ద్వారా అంగన్వాడీ సెంటర్లకు సరుకులను సప్లై చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఎందుకు అనంటే ఈరోజు నేరుగా అంగన్వాడీ సెంటర్లకు సరుకులు పోతే అక్కడనే దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇది నగదు బదిలీ కుట్రలో భాగంగా ఇది ప్రవేశపెడుతున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి అద్దంకి నరసింహ, ముంతాజ్ బేగం, సిహెచ్ భారతి, ఆర్ మంజుల, ఎల్ రాజేశ్వరి, పి లక్ష్మమ్మ, పి బాలబ్జ్యోతి తదితరులు ఉన్నారు. పదకొండున నిర్వహించే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి పోలింగ్ బూత్ నుండి 25 మంది సభ్యులను సమీకరిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక సాంబయ్య వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నల్లగొండ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్ణయించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 10,000 మందితో ముట్టడి కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి నిరసన తెలియజేయనున్నామన్నారు. నల్గొండ నియోజకవర్గ సన్నాహక సమావేశము ఈరోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశము సెప్టెంబర్ 11 భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసము ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నాము. ప్రతి పోలింగ్ బూత్ నుంచి 25 మంది సభ్యులు వచ్చే విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా 10,000 మంది కార్యకర్తలను సమీకరించి ఈ యొక్క కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయుటకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము వైఖరికి నిరసనగా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సభను ఈ యొక్క ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు ఈ యొక్క సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూకల వెంకటనారాయణ రెడ్డి, బండారు ప్రసాద్, గుండబోయిన మల్లయ్య, సిహెచ్ సైదులు, భూపాల్ రెడ్డి, పోతులపాటి అరుణ, రావెల్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని మహిళలందరినీ కలుపుకొని బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని నల్గొండ సూర్యపేట మహిళా శిశు సంక్షేమ ఆర్గనైజర్ మాల శరణ్యారెడ్డి వెల్లడించారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలందరికీ ఈ నెల 20వ తేదీ వరకు చేనేత చీరల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. జరగబోయే బతుకమ్మల పండుగలో మీరందరూ కూడా మాకు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై తెలంగాణ, జై బంగారు తెలంగాణ. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణాధ్యక్షురాలు పబ్బతిరెడ్డి జయమ్మ, అక్తర్ భాను, కోయగూరి అండాలు, కె సావిత్రి, గడ్డం భారతి, జ్యోతి, సుమతి, తులసమ్మ, స్వరూప, సుమతి, రాధ, నసీమ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ లాంటి మహాకవి మన తెలంగాణ గడ్డపై జన్మించడం గర్వించదగ్గ విషయమని ప్రముఖ కవి విమర్శకులు వేణు సంకోచ్ అన్నారు. పట్టణంలో తేజస్విని సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళోజీ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లూయి అరగాన్ లాంటి ప్రపంచ స్థాయి కవి సరసన నిందించే కవిత్వాన్ని అందించే కాళోజీ నారాయణరావు మన తెలంగాణ గడ్డపై జన్మించడం తెలంగాణ సమాజం గర్వించదగిన విషయమని, ఆయన వారసత్వాన్ని అందరం స్వీకరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజాకవిగా ప్రజా సాహిత్యాన్ని ప్రజల సులభ శైలిలో అందించారని, అందుకు నా గొడవ కావ్యం నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పెందోట సోము, దాసోజు జ్ఞానేశ్వర్, తత్వవేత్త అలెగ్జాండర్,
గజివెల్లి నర్సయ్య, చిత్రకారుడు వెంకట్, సాగర్ల సత్తయ్య, కృష్ణమూర్తి, పేరుమల ఆనంద్, పూల గురుస్వామి, రఘువాచారి, కేవీఎస్, బ్రహ్మం నాగేష్, చిక్కుల యాదగిరి, కట్ట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన కవితల ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అన్న జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్. హరితహారంలో భాగంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మొక్కలు నాటిన అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి. భూ రికార్డుల ప్రక్షాళన ఈ నెల 15 నుంచి పకడ్బందీగా నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్. నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న దుబ్బాక, జాగృతి ఆధ్వర్యంలో జాబ్ మేళా. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుసుకుందాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ న్యూస్.